పేరు సెందిల్ కుమార్. నేను ఇక్కడ తిరుణామలై పిరమిడ్ స్పిరిచువాలిటీ సెంటర్ నుంచి మాట్లాడుతున్నాము. మేమిక్కడ సంభాషణలో శ్రీ నాడీ వైద్య శ్రీ సత్యనారాయణ గారిని కలవడం జరిగింది. ఈయనకి నాడీ వైద్య సిద్ధాంతంలో అనేక అనుభవాలు ఉన్నాయి. ఆ అనుభవాలని మేము ఆయనతో ఒక కలిసి ఒక ఇంటర్వ్యూ చేయాలని మా కోరిక. నమస్తే గురుగారు. ఈ నాడీ వైద్య సిద్ధాంతంలో హార్ట్ అటాక్ అనేది ఎలాగొస్తుంది? సూక్ష్మదేహం నుండి భౌతికంగా దేహం తయారైన కావటానికి కారణము సర్వేకల్ 1-7లో 4 పూసలు, సూక్ష్మ శరీరంలో L1లో 4 పూసలు, మొత్తం 8 పూసల నాడీ వ్యవస్థ భౌతికంగా అపసవ్యంలోకి మారుతుంది. ఆ మారినప్పుడు సర్వేకల్లో T12లో మధ్యభాగం T6 దగ్గరగా హార్ట్ ఉంటుంది. అక్కడ సవ్యముగా ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా పైన 4 పూసలు సర్వేకల్లో, కింద మూలాధారంలో L1లో 4 పూసలు. వెయిటు ఎప్పుడు భుజము బ్రెస్టు షోల్డర్ ద్వారా కిందికి వ్యాప్తి చెంది కుండలిని వరకు ఎప్పుడు ప్రయాణిస్తుందో ఆ బరువుకు T6లో సవ్యముగా ఉన్నటువంటి నాడులన్నీ అపసవ్యం కావడం వల్ల హార్ట్ బ్లాక్ అవుతుంది, బ్లాక్స్ ఏర్పడతాయి. తదనంతరము L1-L5లో 1- అవుతూ ఆ 4 పూసల నాడీ వ్యవస్థ అంతా పాదములోకి మోకాళ్ళు గిరియ పాదము ద్వారా నఖశిఖ పర్యంతము నాడులో అపసవ్యం చెందడం వల్ల హార్ట్కు వెయిట్ రావటము, కుడి బొటనవేలు ద్వారా హార్ట్ వరకు నాడీ వ్యవస్థ స్తంభించడం వల్ల హార్ట్ అటాక్ ఏర్పడుతుంది. గురుగారు, పెరాలిసిస్ అనేది ఎలాగొస్తుంది? హార్ట్ అటాక్ అనేది ఎవరికైనా రావచ్చు, ఆధ్యాత్మికత వాళ్ళకు రావచ్చు, వ్యసనముల వాళ్ళకు కూడా రావచ్చు. కానీ పెరాలసిస్ అనేటువంటిది మాత్రము ఒక వ్యసనపరులకు మాత్రమే సంభవం అవుతుంది. కారణం ఏమంటే, కింద నుంచి చెప్తాం దీన్ని. మన శరీరం అందలి శరీరం 3 భాగాలుగా ఉంటుంది, సర్వేకల్లు, T12, L5, 1-5. ఈ 1-5లో 1 ఎడమ కిడ్నీని చేరుతూ 4-5-4-3-2-4 పూసల నాడీ వ్యవస్థ అంతా కంప్లీట్గా మన దేహమును పైన సర్వేకల్లో 4 పూసల నాడీ వ్యవస్థ కుండలి వరకు వచ్చినప్పుడు ఈ వ్యాప్తి అంతా ఈ L5లో ఉన్నటువంటి నాడీ వ్యవస్థ అంతా మన శరీరాన్ని 1/3 భాగాలుగా చేస్తూ ఎడమ మోకాలు నుండి ఎడమ పాదము లోపలి వరకు పూర్తిగా అపసవ్యంలోకి వెళ్ళి కుడి బొటనవేలు నుండి మోకాలుకే సహస్రము నుండి ఎడమ మోకాలు వరకే మనకు లోపల యాక్టివేట్ జరుగుతూ ఉంటుంది నాడీ వ్యవస్థ. అది డైరెక్ట్గా ఎడమ భాగం నుండి సహస్రం నుండి తలలోని అన్ని నాడులకు వ్యాప్తి చెంది పెరాలసిస్గా సంభవిస్తుంది. ఫస్ట్ కొంచెము తలకు వస్తుంది, అది గమనించినట్లయితే పర్వాలేదు, లేకపోతే నోటి ద్వారా సూచిస్తుంది, అప్పుడు గమనించినా కూడా పర్వాలేదు.
ఆ తర్వాత దేహము, దేహమందలి 364 కిలోల్లో 4, 2 మోకాళ్ళు, 2 మోచేతులు, పోను 155 కిల్లు సవ్యంగాను, 155 అపసవ్యంగాను ఉన్నది. మొత్తము అపసవ్యంగా మారడం వల్ల మనకు పెరాలసిస్ సంభవం అవుతుంది. అది వెంటనే అయితే ఏ ఇబ్బంది లేకుండా మనం తొలగించవచ్చు. అనేక సమయం తీసుకుంటే కాస్త నిదానంగా క్యూర్ అవుతుంది. గురుగారు, మరొక ప్రశ్న. ఈ క్యాన్సర్ అనేది ఎలాగొస్తుంది? ముఖ్యంగా స్త్రీలకు ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలాగొస్తుంది? అలాగే గర్భానికి సంబంధించిన క్యాన్సరు ఎలాగొస్తుంది? కొంచెం విశ్లేషణ ఇస్తారా? అనేది లేడీస్కు బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఎలా అంటే, మనము పైన చెప్పిన విధంగా సర్వేకల్లో 4 పూసలు, అలాగే లంబర్లో 4 పూసలు, మొత్తం 8 పూసలు ఎప్పుడు బ్లాక్ అవుతాయో అంటే భౌతిక దేహంలో అపసవ్యంలోకి వెళ్ళి నాడీస్తంభన జరిగినప్పుడు పురుషులకు 1/3 వంతుతో ఎడమ మోకాళ్ళ నుండి కింద పాదం వరకు ఆ నాడీ వ్యవస్థ అంతా వెలికోగా తయారైపోతుందని చెప్పుకున్నాం ఇందాక. అది స్త్రీలకు బ్రెస్ట్ క్యాన్సర్గా మారుతుంది. అదే స్త్రీలకు వచ్చినప్పుడు మనకేమో పురుషులకు అక్కడ వెరికో టైప్ వస్తూ ఉంది, స్త్రీలకు వచ్చినప్పుడు బ్రెస్ట్ క్యాన్సర్గా మారుతుంది. మరి పురుషులకు అదే క్యాన్సరు హార్ట్కు వెనక భాగంలో అంటే వెన్నుకు దగ్గరగా T6లో మనకు కొన్ని నాడులు సవ్యంతో తిరుగుతూ ఉంటాయి. ఆ నాడీ వ్యవస్థ అంతా కుంభించి భౌతికంలో కణజాలం జారినప్పుడు ఆ నాడీ వ్యవస్థ అంతా అపసవ్యంలోకి వెళ్ళినప్పుడు T6లో పురుషులకు క్యాన్సర్ రావచ్చు, వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. వెన్నులో ఉంది, తర్వాత గుద క్యాన్సర్ రావచ్చు, త్రోట్ గొంతు క్యాన్సర్ రావచ్చు, బ్రెయిన్ క్యాన్సర్ రావచ్చు. ఇది ఈ విధంగా సంభవమైతే, అదే స్త్రీలకు స్పైనల్లో మనకు T6 పురుషులకు మైనస్ అవుతుంది, లేడీస్కు మైనస్ కాదు. అట్లే L1లో 1 పురుషులకు మైనస్ అంటే కుడి ఎడమలు ఆ నాడీ వ్యవస్థ అంతా జారుతుంది, కానీ స్త్రీలకు అలా జారదు. అలా జారకుండా ఉండడము గర్భంలో క్యాన్సర్ రావటం జరుగుతుంది. ఇది ఈ క్యాన్సర్ను మనము ఎలాంటి మందులు సూదులు లేకుండా ప్రథమంలో తయారు చేయవచ్చు. కానీ కొంతమందికి ఆపరేషన్, బ్రెస్ట్ క్యాన్సర్ ఆపరేషన్ అయినటువంటి వారికి ఎడమ బ్రెస్ట్ అయితే కుడి భుజం నుండి వేళ్ళ వరకు బాగా నాడీ వ్యవస్థ అంతా అపసవ్యంలోకి వెళ్ళి ఇన్ఫెక్షన్తో నిండుకుపోయి చాలా బాధపడుతూ ఉంటారు. అటువంటి వాళ్ళను కూడా మనము నయం చేయొచ్చు, కిమో ఇచ్చినా కూడా. ఎందుకంటే హ్యాండ్కు సంబంధం కాబట్టి, బ్రెస్ట్ అయితే ఏం చేయలేము, హ్యాండ్ వరకు మనము క్లియర్ చేయొచ్చు. అట్లాగే కుడి బ్రెస్ట్కు వచ్చినటువంటి వారికి